ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులార, ఈ దినము జూలై 16 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని దాసునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్మును ఆశీర్వదించునుగాక. మీ కుటుంబములో సమృద్ధి అయిన సమాధానమును రక్షణ ఆనందమును కలిగించునుగాక. మీకును మీ పిల్లలకును దీర్ఘాయువును శ్రేష్టమైన ఆరోగ్యమును కృపను దయచేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రతిదినము మనము కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని వినే గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చారు. ఈ దినము కూడా దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని వాక్యం దగ్గరికి వద్దాం. రండి, వాక్యమును చదువుకుందాం. నిన్నటి దినమున కీర్తనల గ్రంథము 22వ కీర్తన మొదటి వచనమును ప్రారంభించుకున్నాం. ఈ దినము కూడా ఆ వచనమునే మనము ధ్యానము చేద్దాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన మొదటి చరణం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. ప్రార్థన. మహోన్నతుడా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపను బట్టి మమ్మలను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న కనికరము కొరకు వందనాలు. దేవా, ఈ దినము వాక్యము చదువుకున్నాం. చదివిన లేఖనములో నుండి మాతో మాట్లాడండి. వాక్యం వింటూ నన్ని బిడ్డలను బలపరచండి. కృంగిన హృదయాలను లేవనెత్తండి. ఆత్మీయముగా పడిపోయిన వారిని బలపరచండి. కుటుంబములలో ఐక్యతను నెమ్మదిని దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకొనిన లేఖనములో దావీదు భక్తుడు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ పాడుతున్న కీర్తనగా ఇది మనకు అర్థమగుతుంది. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అనే రెండు ప్రశ్నలను దేవునికి దావీదు వేస్తున్నాడు లేక అడుగుతున్నాడు. అయితే ఇది ప్రవచనాత్మకమైన మాట అని గత దినము ధ్యానము చేశాం. ఈ దినమున దావీదు యొక్క వ్యక్తిగత మాటగా దీనిని మనము ధ్యానము చేద్దాం. దావీదు భక్తుడు మంచి ప్రార్థనాపరుడు. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ చరణం ప్రకారం సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము దావీదు ప్రార్థించే అనుభవము కలిగిన వాడిగా మనము చూస్తాం. ఎన్నో పర్యాయాలు దావీదు ప్రార్థన చేస్తే ఆలకించినట్లుగా మనము చూస్తాం. ఆయన ప్రార్థించినప్పుడు ఎన్నో విషయాలలో దేవుడు జవాబిచ్చాడు. నేను వెళ్ళమంటావా అని అడిగిన కొన్ని సందర్భాల్లో వెళ్ళు అన్నాడు. ఇది చెయ్యమంటావా అని అడిగినప్పుడు ఇది చెయ్యి అన్నాడు. ఇలాగున ఎన్నో సందర్భాలలో దావీదునకు దేవుడు సమాధానమిచ్చాడు. అంతేకాదు, దావీదుని సౌలు
తరుముతున్నప్పుడు సౌలు చేతిలో నుండి రక్షించాడు. అలాగునే ఎన్నో పర్యాయాలు దావీదునకు కృపను అనుగ్రహించి ప్రభువు మరణ పరిస్థితులలో నుండి తప్పించినట్లుగా కీర్తనల గ్రంథం 30వ కీర్తన 2వ చరణములో దావీదే పలికాడు. పాతాళమునకు నేను పోవలసిన వాడనయ్యుండగా నీవు నన్ను తప్పించావు అంటాడు. అయితే ఇక్కడ దావీదు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని దేవునిని అడుగుతున్నాడు. ఇంతగా దావీదును ప్రేమించిన దేవుడు లేక దావీదు ప్రార్థనకు అనేక పర్యాయములు సమాధానమిచ్చి దావీదుని సింహము నోటి నుండి, ఎలుకుబంటి నోటి నుండి, గొల్యాతు చేతి నుండి, సౌలు చేతి నుండి, తన కుమారుడైన అబ్షాలోము చేతి నుండి, అనేక మంది శత్రురాజుల చేతుల నుండి విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు ఎందుకు దావీదుని రక్షింపలేదు అని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. మన జీవితములో కొన్ని పర్యాయాలు దావీదు చేసినట్లుగానే మనము ప్రార్థన చేస్తాం. దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు అని బాధపడుతూ ఉంటాం. అయితే రెండు విషయాలను మనము గమనించాలి. ఒకటి, మనలో ఉన్న అవిధేయతను బట్టి ఒకవేళ మనము అనుభవించవలసిన శిక్ష కొరకై దేవుడు మనలను అప్పగించినప్పుడు మనమెంత ప్రార్థించినను దేవుడు ఆలకించడు. అబ్రహాము బలిపీఠం ఎదుట కూర్చుని నిద్రించినప్పుడు నీ సంతానము 400 ఏండ్లు తమది కాని దేశములో దాసులైపోతారు అని ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనము దగ్గర నుండి 14వ వచనం వరకు చదివితే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు విధించిన 400 సంవత్సరాలు గడిచే వరకు ఇస్రాయేలీలు ఎంత మొర్రపెట్టుంటారు, ఎంత కన్నీరు కార్చి ఉంటారు, ఎంతగా విలపించుంటారు, అసలు దేవుడనేవాడు ఉన్నాడా అని వారు ఎంతగా బాధపడి ఉంటారు, మా పితరుల దేవుడు ఏమైపోయాడు అని వారెంతగా రోధించుంటారు. కానీ ఆ 400 శిక్ష కాలం అయ్యే వరకు దేవుడు వాళ్ళ ప్రార్థనను ఆలకించలేదు, వాళ్ళ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. గనుక ఒకవేళ మన అవిధేయతను బట్టి మనము శిక్షింపబడవలసిన కాలం దేవుడు నిర్ణయించి ఉంటే ఆ కాలములో మనమెంత ప్రార్థించినా, మనమెంత గోజాడినా మన ప్రార్థనను దేవుడు ఆలకించడు. ఇది మనము గమనించాలి. రెండవదిగా, ఒకవేళ దేవుడు తన మహిమ కొరకై మనలను శ్రమకు అప్పగిస్తే అప్పుడు కూడా మన ప్రార్థనకు సమాధానం దొరకదు. కారణం, దేవుని మహిమ కొరకై మనం ఎంతగా శ్రమపరచబడాలో, ఎంతగా నలగగొట్టబడాలో, ఎంతగా మన ఎడల దేవుడు ఒక కాలాన్ని పరిమితి చేశాడో ఆ కాలం పూర్తయ్యే వరకు మనమెంత కన్నీరు కార్చినా దేవుడు మనలను రక్షింపడు. యోబు జీవితములో దేవుని మహిమ కొరకై యోబుని శ్రమలకు అప్పగించాడు. అయితే ఆ కాలం అయిన తరువాత దేవుడు యోబుని రెండంతలుగా ఆశీర్వదించినట్లు లేఖనములను చూస్తాం. దేవుని పిల్లలుగా మనము అనేక పర్యాయాలు దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా, ఎంత మేలు చేసినా, కొన్ని పర్యాయాలు దేవుడు ఎందుకులాగా నా జీవితములో కార్యము చేయలేదు, లేక నేనింత శ్రమ పడుతూ ఉంటే ప్రభు ఎందుకని నా ప్రార్థన వింటలేదు అని చెప్పి
మనము కొన్నిసార్లు ఆవేదనకు గురి అవుతాం. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అంటే, ఒకటి, మనలో ఉన్న పాపమును బట్టి దేవుడు ఆలకించట్లేదు అన్న సంగతిని గమనించాలి, లేదా మన యొక్క భక్తిని బట్టి, మన యథార్థతను బట్టి, నేనింకను విశ్వాసమందు స్థిరపరచబడులాగున దేవుడు నా ద్వారా మహిమ పొందునట్లుగా నా ప్రార్థన ఆలకించకుండా నన్ను శ్రమలకు అప్పగించాడు అన్న సంగతిని మనము గమనించాలి. కీర్తనకారుని ప్రార్థన ఎన్నో పర్యాయాలు దేవుడు ఆలకించి జవాబునిచ్చాడు. మరణ పరిస్థితులలో నుండి దేవుడు రక్షించాడు. అయినను దావీదు మనుషుడే కదా, అందుకనే నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని తన బాధను దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితములో దేవుడు మనకు దూరముగా ఉండాలి అని ఎన్నడూ కూడా ఇష్టపడేవాడు కాదు. మనకు సమీపముగా ఉండాలని, మనతో ఉండాలని, మన మధ్యన ఉండాలని కోరుకునే దేవుడు మన దేవుడు. నిర్గమాకాండం 25:8 మనము చూస్తే, నేను వారి మధ్యన సంచరించునట్లు నాకు పరిశుద్ధ స్థలమును ఏర్పరచండి అని ప్రభువు మాట్లాడారు. ప్రభువు మనతో సహవాసము చేయడానికి ఇష్టపడే దేవుడే గాని మనకు దూరముగా ఉండి ఆయన సంతోషించే దేవుడు కాడు. మనకి దూరముగా ఉన్నాడు అనంటే మన పాపమును బట్టయినా అయ్యుండాలి, లేదా ఆయన మహిమ కొరకై మనలను శ్రమలకు అప్పగించుటను బట్టి కొంతకాలం దూరముగా ఉండాలి. దేవుని పిల్లలుగా దేవుడు ఎన్నడును మనలను విడువడు అన్న మాటను గమనించాలి. ఆయన విడువను ఎడబాయను అని చెప్పి హెబ్రీ పత్రిక 13:5 గమనిస్తే వాగ్దానము చేసిన దేవుడయ్యున్నాడని మనము తెలుసుకుంటాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి మనకి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.